ఫ్రెండ్స్ మీరు కూడా నాకలా ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అలాగే బ్యాట్మెన్ ఫ్యాన్సా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను కొన్ని సూపర్ హీరో గ్యాజెట్స్ అయితే చూపించబోతున్నా. ఈ గ్యాజెట్స్ మీకు చాలా బాగుంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్గా అండ్ మీరు మంచి బాగా ఎంజాయ్ చేసే విధంగా ఈ వీడియోలో గ్యాడ్జెట్స్ అయితే ఉంటాయి. ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 1000 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీకు చాలా ఈజీగా రీచ్ అవుతానని నేను అనుకుంటున్నా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నా. సో ఈ ప్రోడక్ట్ ఒక పోకీమ్యాన్ బాల్ లాగా అయితే మీకు కనిపిస్తుంది. సో దీంట్లో స్పెషల్ ఏముంది, నార్మల్ బాల్ లాగా ఉందని మీరు అనుకుంటున్నారా, కానీ ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే మీ ఫ్రెండ్ మీద త్రో చేస్తారో అప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది బ్లాస్ట్ అవుతుంది. సో బ్లాస్ట్ అవి దాంట్లోంచి పికాచు అనేది బయటకు వస్తుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన క్యారెక్టర్ని ఈ బాల్లో మీరు ప్లేస్ చేసి మీ ఫ్రెండ్స్ ముందు వాళ్ళకి సర్ప్రైజ్ కలిగేలా మీరు ఓపెన్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. అమెజాన్ నుంచి మీరు 1500 రూపీస్కి అయితే కొనుక్కోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఆర్సీ కార్ని అయితే చూసేద్దాం. సో మీరు చాలా ఆర్సీ కార్స్ అయితే చూశారు, కానీ ఈ ఆర్సీ కార్ కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్సీ కార్ని మీరు హ్యాండ్ మూమెంట్తో కంట్రోల్ చేయొచ్చు. అవును ఫ్రెండ్స్, హ్యాండ్ మూమెంట్తో కంట్రోల్ చేసేవి కూడా మేము చూసాము అని మీరు కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మీరు చూసే ఉంటారు. సో దీన్ని కూడా మీరు హ్యాండ్ మూమెంట్తో కాకుండా మీ బాడీ మూమెంట్తో కూడా కంట్రోల్ చేయవచ్చు. సో మీరు విన్నది కరెక్టే, బాడీ మూమెంట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ కార్ని మీరు ఎలా మూవ్ అవుతే అదే విధంగా మూవ్ అవుతుంది. మీరు డ్యాన్స్ చేస్తే అది కూడా డ్యాన్స్ లాంటి కొన్ని మూమెంట్స్ అయితే చేస్తుంది. అలాగే మీరు ఒకే ప్లేస్లో ఉండి 360 డిగ్రీస్లో దీన్ని ఎలా కావాలితే అలా రొటేట్ చేయొచ్చు. మీరు ఫ్రంట్కి కావాలితే ఫ్రంట్కి, బ్యాక్ కావాలితే బ్యాక్కి, సైడ్కి కావాలితే సైడ్కి కూడా మూవ్ అవుతుంది. ఎందుకంటే దీని వీల్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఈ ఆర్సీ కార్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో పిల్లలకైతే మంచి ఎంజాయ్ చేయడానికి చాలా వెరైటీగా అయితే ఉంటుంది. మరి ఇటువంటి ఆర్సీ కార్ మీకు కావాలనుకుంటే మీరు అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అరౌండ్ 2500 రేంజ్లో అయితే మీకు దొరుకుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఫ్రెండ్స్ ఇలా వాల్ మీద క్లింబ్ అవుతున్న స్పైడర్ మ్యాన్ చూసి నేనైతే చాలా షాకింగ్గా ఫీల్ అవ్వా. సో ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా కార్స్ అయితే అటువంటి కార్స్ని చూశాను వాల్ మీద క్లింబ్ అవ్వేలాగా, కానీ ఇలా సూపర్ హీరో క్యారెక్టర్ అయితే చూడలేదు. సో మీ అందరికీ చాలా ఇష్టమైన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఇప్పుడు వాల్ మీద క్లింబ్ చేసినట్టు ఉంటుంది. అది కూడా రిమోట్తో కంట్రోల్ చేయవచ్చు, మీకు ఎలా కావాలితే అలా మూవ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది, మీరు వీడియోలో చూస్తున్నట్టు ఉంటుంది. సో ఇలాంటి మీరు కూడా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని. సో రిమోట్ అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి అమెజాన్లో 500 to 1000 రూపీస్లో అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్ మోమోస్ పేరు వింటేనే మనకి తినేయాలనిపిస్తుంది. సో అలాంటి మోమో షేప్లో వచ్చే ఒక యాంటీ స్ట్రెస్ ప్రోడక్ట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో ఈ యాంటీ స్ట్రెస్ ప్రోడక్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి చాలాసార్లు కోపం వస్తుంది, అలాగే ఎవరినన్నా కొట్టాలని అనిపిస్తుంది. సో అటువంటి టైంలో మీరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఈ యాంటీ స్ట్రెస్ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు ఎలా ప్రెస్ చేసినా, స్క్వీజ్ చేసినా, ఎలా చేసినా చాలా బాగుంటుంది, మంచి స్మూత్గా ఉంటుంది. సో మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో దాంతో మీ కోపం అనేది చాలా ఈజీగా పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీకు కూడా ఎక్కువగా కోపం వస్తూ ఉంటే ఇటువంటి యాంటీ స్ట్రెస్ ప్రోడక్ట్ అయితే మీరు పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 200 రూపీస్లో అయితే అమెజాన్లో దొరుకుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫిక్స్ అయిపోయా మీకు 3 టైప్స్ ఆఫ్ మోడ్స్లో ట్రాన్స్పోర్టేషన్ చూపించాలని. సో మీరు ఆల్రెడీ భూమి మీద వెళ్ళే కార్ని అయితే చూశారు. సో ఇప్పుడు గాల్లో ఫ్లై అయ్యే హెలికాప్టర్ని అయితే చూద్దాం. సో ఈ ప్రోడక్ట్ మీకు గాల్లో ఫ్లయింగ్ హెలికాప్టర్లో మీకైతే యూజ్ అవుతుంది. ఇది కూడా మీరు రిమోట్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేయడమే కాదు, సో అది ఎటు వెళ్తుంది ఏంటనేది మీరు స్మార్ట్ ఫోన్లోనే చూసుకోవడానికి ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఈ ఫ్లయింగ్ హెలికాప్టర్ అనేది, పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు నార్మల్గా ఇంతకు ముందు మీరు ఏదన్నా ఫ్లయింగ్ గ్యాడ్జెట్ చూస్తే అవి ఎప్పుడైనా కింద పడితే డ్యామేజ్ అవుతాయని భయం పడుతూ ఉండేవాళ్ళు, కానీ ఇది సూపర్ డ్యూరబుల్ మెటీరియల్తో వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఎటువంటి డ్యామేజ్ లేకుండా కింద పడినా కానీ ఎటువంటి బ్రేకింగ్ అనేది అవ్వకుండా చాలా బాగుంటుంది. సో మరి మీరు సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇటువంటి ఫ్లయింగ్ గ్యాడ్జెట్స్తో మరి ఈ హెలికాప్టర్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్ స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు బ్యాట్మెన్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం. సో అందుకే మీ అందరి కోసం తీసుకొచ్చే ఒక బ్యాట్మెన్ అద్భుతమైన కార్. ఈ కార్ చాలా వెరైటీగా ఉంటుంది, లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ ఫీచర్స్తో డిజైన్ చేశారు. సో ఈ కార్లో మీకు బ్యాక్ సైడ్ చూడడానికి లైట్అప్ ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ దీని పవర్ఫుల్ బూస్టప్ ఇంజిన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు చాలా వెరైటీగా దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు, డిఫరెంట్ ఫీచర్స్తో ఉంటుంది. అలాగే మీకు ఏదైనా జంప్ చేయాలని ఈ కార్ ఈజీగా జంప్ చేస్తుంది, ఎందుకంటే మీకు ఒక స్పెషల్గా
ఒక వీల్ అయితే ఓపెనింగ్ వీల్ అయితే అవ్వడం జరుగుతుంది. లైక్ మనం ఫ్లైట్స్ చూసినట్టు అదేవిధంగా దీనికి కూడా ఓపెనింగ్ వీల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కార్, మీరు ఎంజాయ్ చేయాలంటే మంచి పర్ఫెక్ట్ కార్. మరి బ్యాట్మెన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ కార్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఫ్రెండ్స్, స్టార్ వార్ మూవీతో ఇన్స్పైర్ అవి డిజైన్ చేసిన ఈ రేసింగ్ ట్రాక్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇది చూడడానికి నార్మల్ రేసింగ్ ట్రాక్ లా కనిపించినా దీంట్లో ఒక గ్లోబ్ అయితే ఉంటుంది. సో ఆ గ్లోబ్ని బ్లాస్ట్ చేస్తే ఈ కార్స్ అనేవి. సో అది బ్లాస్ట్ చేయాలంటే మీరు కరెక్ట్ టైంలో లివర్ అనేది పుల్ చేయాలి. సో దాంతో సరదాగా మీరు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో రేసింగ్ ట్రాక్ మీద కార్స్ అనేవి చాలా వెరైటీగా వెళ్తూ ఉంటాయి. సో అలాగే కరెక్ట్ టైంకి మీరు లివర్ పుల్ చేస్తే గ్లోబ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. సో మీరు ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఆడుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. అమెజాన్లో 1500 రూపీస్కి అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 2 టైప్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అయితే చూసేసాం. అది ఒకటి భూమి మీద వెళ్ళేది, అండ్ ఒకటి గాల్లో వెళ్ళేది. ఇంకా లాస్ట్లో మనకు మిగిలినది వాటర్ మీద వెళ్ళేది. సో ఇప్పుడు దాన్ని కూడా చూసేద్దాం. ఇది ఒక ఆర్సీ షిప్. ఈ షిప్ మీకు వాటర్లో వెళ్తుంది. సో వాటర్లో మీకు బోట్ లాగా వెళ్ళడానికి ఈ దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అది కూడా మీరు వాటర్లో జస్ట్ దీన్ని పెట్టేసి ఒక ప్లేస్లో కూర్చొని రిమోట్తో కంట్రోల్ చేయవచ్చు. చాలా బాగుంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక పెద్ద పాండ్ అంటే ఏదన్నా ఒక చెరువు లాంటి ప్లేసెస్లో మీరు దీన్ని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే దీనికి మంచి స్పేసియస్గా ఉంటే దీన్ని ఫాస్ట్ ఎంత అండ్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సో అందుకే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న పాండ్స్లో అయితే మీరు యూస్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు స్విమ్మింగ్ పూల్లో అన్నా యూస్ చేయొచ్చు, లేదంటే చిన్న చిన్న నదుల్లో అన్నా యూస్ చేయొచ్చు. కానీ సజెషన్ ఏంటంటే పెద్ద వాటిలో యూస్ చేస్తే మీరు చాలా ఫ్రీగా దీన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. సో మరి ఈ గ్యాడ్జెట్ మీకు కూడా కావాలనుకుంటే అమెజాన్లో అయితే ఉంది, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెయిట్, నా గేమింగ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏదైనా ఒక ప్రోడక్ట్ లేకపోతే బాధపడతారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చా. అదే గేమింగ్ మౌస్ ప్యాడ్. సో ఈ మౌస్ ప్యాడ్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు చాలా మౌస్ ప్యాడ్స్ అయితే చూశారు, అది కేవలం మౌస్ ప్యాడ్ మౌస్ సరిపోయేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చూపించే ప్యాడ్ మీకు మౌస్తోనే కాదు, మీరు ల్యాప్టాప్ కూడా పెట్టుకోవడానికి చాలా పెద్దగా ఉంటుంది. సో అంతేకాకుండా మీరు వైర్లెస్లో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. వైర్లెస్లో ఛార్జింగ్ అంటే మీ ల్యాప్టాప్గా కాదు కాదు, మీ మొబైల్కి ఛార్జ్ అయితే చేసుకోవడానికి ఉంటుంది. సో మీకు కంప్లీట్గా ఈ ప్యాడ్ చుట్టూ ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎల్ఈడి లైట్స్ అనేవి చాలా బాగుంటాయి, మంచి కలర్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీకు టోటల్గా గేమింగ్ కోసం ఒక మౌస్ ప్యాడ్ కావాలనుకుంటే ఈ మౌస్ ప్యాడ్ అయితే చాలా బాగుంటుంది, అనేది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ కూడా. సో మరి ఈ మౌస్ ప్యాడ్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా ఈ గ్యాడ్జెట్స్లో మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గ్యాడ్జెట్స్ ఇంకా ఏమైనా కొత్త గ్యాడ్జెట్స్ కావాలనుకుంటే దేని గురించి కావాలో కమెంట్ చేస్తే నేను అటువంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో మరి ఇంకేంది కావచ్చు, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.